బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్. తిరుమల డయాగ్నోస్టిక్స్. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ జాహ్నవి. జనవరి మంత్ లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది, టారో ప్రిడిక్షన్ ద్వారా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనకు అందించడం కోసం మనతో ఉన్నారు మన వనజ రామిశెట్టి యొక్క మాట్లాడేద్దాం. నమస్తే. వనజక్క, మరి కర్కాటక రాశి వారికి ఈ మంత్ మొత్తం ఎలా ఉండబోతోంది? మరి ఫస్ట్ ఎనర్జీస్ తో స్టార్ట్ చేస్తారు కదా, స్టార్ట్ చేసేద్దాం. ప్రిడిక్షన్ స్టార్ట్ చేసే ముందు కర్కాటక రాశి వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఫస్ట్ ఈ మంత్ కి మనకి ఏంటి గైడెన్స్, ఎనర్జీ గైడెన్స్ ఏంటి అన్నది చూసి దాని తర్వాత రీడింగ్ స్టార్ట్ చేస్తాం. ఓకే, సో కర్కాటక రాశి వాళ్ళకి సక్సెస్. గుడ్ న్యూస్. ఓకే, సక్సెస్ అంటే మీరు ఏదైనా అంటే ఈ సక్సెస్ ఓన్లీ వన్ ఇంపార్టెంట్ టాస్క్ అనమాట. మీకు ఏదైనా ఇంపార్టెంట్ గోల్ ఒకటి ఉంటుంది కదా, ఆ గోల్లో ఆ ఇంపార్టెంట్ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తూ ఉంటారు, అది ఈ మంత్ మీరు ఒకవేళ ట్రై చేస్తే కనుక సక్సెస్ఫుల్గా మీరు అందులో నుంచి యూ విల్ బి ఏబుల్ టు బి సక్సెస్ఫుల్ అనమాట అందులో. సో అది ఒక ఫస్ట్ ఇండికేషన్ మీకు. సో నెక్స్ట్ ప్రెడిక్షన్స్ ఏమున్నాయో చూద్దాం మనం. ఓకే ఓకే, సో ఇది కెరీర్ పరంగా చూస్తే మీకు ఈ మంత్లో చిన్న చిన్న అంటే ప్రొఫెషనల్ డౌన్స్ అంటాం కదా, అంటే సరైన సపోర్ట్ లేకపోవడము బాసెస్ దగ్గర నుంచి అలా అని, కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ జనవరిలో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ పొలిటికల్గా ఉన్న వాళ్ళకి కానీ కొంచెం ప్రామిసింగ్ మంత్ అని చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ హాఫ్ కాస్త ఇబ్బందిగా ఉన్న ప్రైవేట్ సెక్టర్స్ వాళ్ళకి సెకండ్ హాఫ్ ఈజ్ వెరీ వెరీ ప్రామిసింగ్ ఫర్ పొలిటీషియన్స్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనమాట. సో ఆ టైంలో మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మేబీ సమ్ ప్రమోషన్స్ టైపు, లేకపోతే మీరు ఏదైనా ఒకటి కొత్తగా స్టార్ట్ చేస్తే అది సక్సెస్ఫుల్గా వెళ్ళడం, అవన్నీ సెకండ్ హాఫ్లో అవుతాయి కెరీర్ పరంగా. ఓకే, దాని తర్వాత ఇది హెల్త్ కార్డ్, బేసిక్గా స్కిన్ ఎలర్జీస్ అవి రాకుండా చూసుకోండి ఈసారి మీరు. ఓకే, కొంచెం కేర్ఫుల్గా ఉండండి, స్కిన్ ఎలర్జీస్ అవి ఏదైనా కాస్త సజెస్ట్ చేస్తుంది. సో అది ఒక్కటే కాస్త కేర్ఫుల్గా ఉండండి, ఏదైనా అట్లా అనిపించినప్పుడు. సో ఏదైనా ఫుడ్ అవాయిడ్ చేయాలి అలాంటప్పుడు అవి అన్నీ అవాయిడ్ చేసేసేయండి. ఓవరాల్గా చూద్దాము, మీకు యాక్చువల్గా ఏంటంటే ఈ రాశి వాళ్ళకి మీరు చాలా కాన్ఫిడెంట్గా అన్ని రకాలుగా ఉంటారు. అయితే ఈ మంత్లో ఆధ్యాత్మికంగా మీరు డబ్బులు స్పెండ్ చేస్తారనమాట ఎక్కువగా, అంటే స్పిరిచువల్ పర్పస్కి ఏదైనా, యా స్పిరిచువల్ పరంగా వాటి మీద ఎక్కువ డబ్బులు స్పెండ్ అయిపోతూ ఉంటాయి. మేబీ ఎక్కడికైనా ప్లాన్ చేస్తారు వెళ్ళడానికి, లేదా ఎక్కడికైనా అన్నదానాలు అట్లాంటివి ఆటోమేటిక్గా, అంటే ఇదేం రెమెడీ కాదు, మీ కార్డ్స్లో ఉన్నదే నేను చెప్తున్నాను. అట్లాంటి వాటికి మీరు మేబీ యువర్ ప్లానింగ్ ఆల్రెడీ ఎటైనా వెళ్ళాలని ప్లాన్ కానీ, లేదు పూజలు హోమాలు అలాంటివి చేపించుకోవాలని ఐడియా ఉంటే గనక వాటి మీద ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి. అలాంటి వాటికి పెట్టిన ఖర్చు ఎటు పోదు, అవును, కానీ అప్పు చేసి పెట్టకండి. అప్పు చేసి పెట్టండి. ఓకే, స్పిరిచువల్ పర్పస్ కి ఎప్పుడు అప్పు చేసి పెట్టకూడదు కదా, కాబట్టి ఈ నెలలో మీకు ఎక్కువగా స్పిరిచువల్ ఎక్స్పెండిచరే చాలా కనపడుతుంది అనమాట. సో వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. అలా స్పిరిచువల్ ఎక్స్పెండిచర్ ఉంటే వెల్ అండ్ గుడ్. ఓకే, అలాగే ఓకే, యా టూ కార్డ్స్ కొంచెము మీరు ఇది మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేటెడ్ చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ అవన్నీ ఉన్నప్పుడు కాస్త కంట్రోల్గా ఉండడం అనమాట. అంటే ఏంటంటే ఆ ఎమోషన్స్ని ఎక్కువగా కంట్రోల్లో పెట్టుకోవడము, అది ఒక సజెషన్ మీకు. చిన్న చిన్న ఇబ్బందులే, లేకపోతే నార్మల్గా అంతా బాగానే ఉంది. మానసికంగా కొంచెం రిలేషన్షిప్ పరంగా కాస్త డౌన్గా ఉంటారు, అదొకటి. అంటే ఇట్స్ ఆల్ గివ్ అండ్ టేక్ కదా, మీరేమిస్తారో మీకు అది వస్తుంది. ఇంతకుముందు కూడా వేరే కార్డ్ కింద అలాగే వచ్చింది. సో ఆల్మోస్ట్ మీకు కూడా కొంచెం కంపాషనేట్గా, అంటే కొంచెం ప్రేమ, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఒక థాట్ ఉంటుంది అనమాట, నా మీద ఎప్పుడు ప్రేమ చూపించరు, ఎక్స్ప్రెస్ చేయరు అనేసి. సో ఎక్స్ప్రెసింగ్ ఆఫ్ యువర్ ఫీలింగ్స్ ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఎవరికైనా, అది ఎవరితోటైనా అవ్వచ్చు, అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో, సిబ్లింగ్స్, ఎనీథింగ్ అనమాట, మనకి వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉందో మనం ఒక్కొక్కసారి చెప్పాలన్నమాట. ఓకే, చెప్తేనే ఆ రిలేషన్షిప్కి కొంచెం వాల్యూ ఉంటుంది అని అనుకుంటారు. చాలామంది ఏమంటామంటే అలా అర్థం చేసుకోవాలి అంటాం, అట్లా అర్థం చేసుకునే టైం కాదు ఇది. సో ప్లీజ్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ అని ఈ కార్డ్స్ మనకి సజెస్ట్ చేస్తున్నాయి. సో ఓవరాల్గా అయితే కర్కాటక రాశి వాళ్ళకి
ఓకే నార్మల్గా ఉంది, స్పిరిచువల్ పరంగా మీరు ఎక్కువ మనీ అవి స్పెండ్ చేస్తూ ఉంటారు. ప్రొఫెషనల్గా కూడా గవర్నమెంట్ రిలేటెడ్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి సెకండ్ హాఫ్ అంతా బాగుండబోతుంది, ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి కాస్త ఇబ్బందికరమైన సిట్యువేషనే కనపడుతుంది. సో మీరు ఎక్కువగా విష్ణు ఆరాధనతో పాటు హనుమంతుని ఆరాధన ఈ నెల మొత్తము చేయాల్సిందే. ఓకే, అయితే విష్ణు ఆరాధన కానీ ఇవి కానీ అంటే విష్ణు సహస్రనామాలు చదవడము, హనుమాన్ చాలీస చదవడము, వీలైనప్పుడల్లా టెంపుల్కి వెళ్ళి రావడము, లేదు మీరు ఏదైనా కాస్త దూరంగా వెళ్ళాలి తిరుపతి అట్లాంటి ప్లేసెస్ ఆల్రెడీ స్పిరిచువల్గా మీకు ఆల్రెడీ ఉంది కదా, స్పిరిచువల్ పరంగా మీరు డబ్బులు స్పెండ్ చేస్తారని అలా వెళ్తే కనుక మీరు ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికి విజిట్ చేసి కూడా రావచ్చు. ఓకే, ఇది మీ ఓవరాల్గా మీ సజెషన్స్. అండ్ 5/12/25 ఓకే, 5/12/25 ఇవి మీ ఫేవరబుల్ నంబర్స్ ఈ మంత్లో. ఓకే, 5/12/25 సో ఆ 3 డేస్ చాలా బాగుంది. 3 డేస్లో ఏదైనా ఇంపార్టెంట్ బాగుంటుంది అంటే మిగతా రోజులన్నీ ఉంటాయి, కాకపోతే మెయిన్గా ఒక 3 డేస్ పిక్ చేసుకోవాలి మీరు ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ 3 డేస్లో మీకు బాగుంటుంది. సో ఓవరాల్గా రెమెడీస్ కూడా చెప్పేశాను కదా, హనుమాన్ ఆరాధన అండ్ విష్ణుమూర్తి ఆరాధన చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ మంత్ అంతా నార్మల్గా ఉంటుంది. ఉంటుంది. సో బెస్ట్ కలర్ వీళ్ళకి ఈ మంత్ మొత్తంలో సజెస్ట్ చేయమంటే ఒక కలర్ ఏంటి? ఓకే, వీళ్ళకి బెస్ట్ కలర్ సజెస్ట్ చేద్దాం. ఓకే, మీకు ఈ మంత్ అంతా మీరు ఏదైనా ఇంపార్టెంట్ టాస్క్ మీద వెళ్తున్నప్పుడు మీరు వేసుకోవాల్సిన కలర్ యెల్లో కలర్. యెల్లో బాగుంటుంది. యెల్లో కలర్ వేసుకుని వెళ్ళండి, ఇంపార్టెంట్ వర్క్స్ లేదంటే హ్యాంకీ అయినా పెట్టుకోవచ్చు. ఒకవేళ కలర్ అంటే పుణ్యక్షేత్రాలకు వెళ్తారు స్పిరిచువల్ గా ఎక్కువ ఉంటారని ఆల్రెడీ మనకి సజెషన్ ఉంది కాబట్టి రిలేటెడ్ గానే వచ్చేస్తున్నాయి కదా, ఎనర్జీస్ అలా కనెక్ట్ అవుతుంటే బాగుంటుంది మనకు. అండ్ మంచి ఇన్ఫర్మేషన్ అక్క ఈ మంత్ కి సంబంధించి కర్కాటక రాశి వారికి. థ్యాంక్ యూ సో మచ్ మంచి అక్క, నమస్తే. చూసారు కదండి, మరి ఇది కర్కాటక రాశి వారికి మరి జనవరి మంత్ మొత్తం ఎలా ఉండబోతోంది, చిన్న చిన్న రెమెడీస్తో మీ ఈ మంత్ని ఇంకొంచెం ఆనందంగా ఎలా చేసుకోవచ్చు అనేది డీటెయిల్డ్ ప్రిడిక్షన్ ఇచ్చేసారు కదా మంచిక. మీ అందరికీ ఒక శుభవార్త, చండీ యాగం చాలామంది చేయాలని అనుకుంటూ ఉంటారు కానీ చాలా ఖర్చుతో కూడుకున్న పని. అతి తక్కువ ఖర్చులో ఊరూర శత చండీ యాగాలు చేయ సంకల్పించారు పూజారీస్.com వారు, ఎక్స్క్లూజివ్ మీడియా పార్ట్నర్ సుమన్ టీవీ. మరి ఈ శత చండీ మహాయాగంలో మీరు కూడా పాల్గొనాలి అంటే జనవరి 25వ తారీఖున బాపట్ల జిల్లా రేపల్లెలో శత చండీ యాగం నిర్వహిస్తున్నారు. మరి ఈ ప్రత్యేక కార్యక్రమంలో జనవరి నెలలో మీరు కూడా పాల్గొనాలి. డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, డీటెయిల్స్ తెలుసుకోండి, ఈ మహాయాగంలో పాల్గొనండి, మీకున్నటువంటి సమస్యల నుండి విముక్తి పొందండి. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా పర్సనల్ టారో ప్రిడిక్షన్ కావాలి అనుకున్న వాళ్ళు క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి మనకి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నమస్తే.